నమస్కారం అనుష అవినేత్ గారు. నమస్తే అండి. మనీ మేనేజ్మెంట్ రూల్స్కి సంబంధించి చాలా చెప్పారు మీరు. అండ్ ఒకటి మాత్రం చెప్పాలి, మీరు చెప్పినటువంటి వీడియోస్లో సో బోర్డు మీద చెప్పారు ప్రాక్టికల్గా ఏ విధంగా ఉంటుందనేది. సో వాటిని చాలామంది రాసుకొని థ్యాంక్ యూ అని చెప్పడం కూడా జరిగింది. గ్రేట్, మంచి సబ్జెక్ట్ ఇస్తున్నందుకు. అండ్ కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అసోసియేట్ అయ్యి సో అదేవిధంగా వాళ్ళని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ. వీడియోస్ చూసి పాజిటివ్ కామెంట్లు పెట్టి ముందుకు తీసుకెళ్తున్నారు. అండ్ మంచి మంచి బిజినెస్ ఐడియాస్ ఇచ్చారు, ముఖ్యంగా మహిళలకు కూడా ఉపయోగపడే విధంగా బిజినెస్ కాన్సెప్ట్స్ ఇచ్చారు. అయితే ఈ వీడియోలో సో మనీ రూల్స్ ఏం చెప్తారని. ఓకే, మనీ రూల్స్ మనం ఇంతకుముందు కూడా చాలా చెప్పామండి. మన ప్లేలిస్ట్లో కూడా ఎవరైనా వెళ్ళి చూడొచ్చు, ఇంకా డీటెయిల్గా కూడా ఉంటాయి. ఏవైతే మన ఎపిసోడ్స్ చేస్తున్నామో మీరు ఒకసారి రికలెక్షన్ లాగా బ్యాక్ వెళ్ళి కూడా చూస్తూ ఉంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ మనం చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ఏంటంటే, ఫస్ట్ మీకు ఒక స్టోరీ చెప్తాను. ఓకే. ఒక చిన్న బాబు, చిన్నబాబు అంటే ఒక 13 ఇయర్స్ అలా ఉంటాయి అన్నట్టు, ఒక పిల్లవాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మ అదే మీరిగా తిడుతూ ఉంటుంది అని, కొంచెం కోపము ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అన్నట్టు ఆవిడకి. సో కొద్ది కోపిస్ట్ ఎక్కువగా కూడా తిడుతూ ఉంటే ఇంట్లో అలా పిల్లల్ని తిడితే ఎలా ఫీల్ అవుతారంటే, బాబురే ఇల్లుకి దూరంగా ఉండాలనే అనుకుంటారు. ఎక్కడ ఆనందం ఉంటుందో, ఎక్కడ ప్రశాంతత ఉంటుందో అక్కడే పిల్లలు కూడా ఉండడానికి ఇష్టపడతారు. ఈవిడ ఇలా తిడుతూ ఉంటే ఆ పిల్లవాడు అనుకున్నాడు అన్నట్టు, అరే బాబా ఇంటికి దూరంగా ఉండాలని. ఫ్రెండ్స్ తోటి వెళ్ళడము, ఫ్రెండ్స్ ఇంటికి ఉంటుంది కదా చిట్ చాట్ చేయడానికి, అలా వెళ్ళడం అని అలవాటు చేసుకున్నాడు అన్నట్టు. అలా అలవాటు చేసుకున్నప్పుడు ఆ ఫ్రెండ్షిప్ని ఏం చేశాడంటే, పాజిటివ్గా టైం పాస్ చేయకుండా మ్యాథ్స్ చేసుకుందాము, కంబైన్ స్టడీస్ చేద్దాము అని ఆ ఫ్రెండ్ తోటి కంబైన్ స్టడీస్కి వెళ్ళాడు అన్నట్టు. వెళ్తంతో పాటు ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ 14 ఇయర్స్ తనకు వచ్చినప్పుడు ఈ పేపర్ తీసుకొని పేపర్లు డిస్ట్రిబ్యూట్ చేయడం, పేపర్లు వేయడం అలా చేశాడన్నట్టు. సో అలా నెగిటివ్గా ఉన్న లైఫ్ని పాజిటివ్లోకి కన్వర్ట్ చేసుకునే వ్యక్తే వారెన్ బఫెట్. బా, ఓకే చూడండి, అంటే మా ఇంట్లో ప్రాబ్లం ఉంది, మా అమ్మ నన్ను తిడుతుంది అని చెప్పి హేట్ చేయొచ్చు వాళ్ళ పేరెంట్స్నే కానీ ఎవరినైనా కానీ. తనకి ఏమి ఇష్టమో, ఏం చేస్తే తను బాగుంటుంది, తనకి హ్యాపీగా ఉంటుంది అని ఆలోచించాడు ఆ వయసులోనే. సో అప్పుడు తనకు వచ్చినది ఏంటంటే, ఏదైనా ఒక చిన్న వ్యాపకం ఉండాలి, ఆ వ్యాపకం ఒక ఎడిక్షన్ అవ్వాలి, ఆ ఎడిక్షన్ ద్వారా మనీ రావాలి. పాజిటివ్ ఎడిక్షన్స్ ఎప్పుడు మనీకి రిలేటెడ్ ఉంటే, అతను తన ఏజ్ 14 ఇయర్స్ ఉన్నప్పుడే తన ట్యాక్స్ కట్టాడు ఫస్ట్ టైం. వాళ్ళ టీచర్స్ సంపాదన కన్నా తన సంపాదన ఎక్కువ ఆ టైంలోనే. ఎంత మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి. సో స్టెప్ నెంబర్ 1 మనీ రూల్స్లో ఇంపార్టెంట్గా ఆలోచించాల్సింది ఏంటంటే, ఏదైనా మన లైఫ్లో ఉన్న నెగిటివ్ మూమెంట్స్ని మనం పాజిటివ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఏదైనా కానీ ఒక హాబీగా మనకున్న ప్రాబ్లమ్స్లో ఉన్నాము, స్ట్రక్ అయ్యాము అనుకోండి, ఇంట్లోనే ఏదో ఒకటి అదే పని నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, ఒక హాబీ కోర్స్ చేయండి. కొన్ని రోజులు ఆ స్కిల్ ఇంప్రూవ్ అయిన తర్వాత దాన్ని ప్యాషన్గా మార్చుకోండి, ఆ ప్యాషన్ నుంచి మనీని ఎలా ఆన్ చేయాలా అని ఆలోచించాలి. ఫస్ట్ స్టెప్. సెకండ్ ఇంపార్టెంట్ స్టెప్, ఇందాక వారెన్ బఫెట్ గురించి చెప్పాను కదా, ఆయన కొంచెం అంటే ఇంకా చిన్న ఏజ్లోనే అంత సాధించాడు, అంటే తను తనకంటూ ఒక ఇన్కమ్ పెంచుకున్నాడు. అలా గ్రో అయిన తర్వాత తను రిచ్ అయిన తర్వాత ఒకసారి తను ఏదైతే ఉందో పేపర్ కంపెనీలో పనిచేశాడు కదా, అది దివాలా తీసింది. అది దివాలా తీసినప్పుడు అందరూ అనుకున్నారన్నట్టు, అప్పటికి వారెన్ బఫెట్ మంచి రిచెస్ట్ పర్సన్లో ఉన్నాడు, రిచెస్ట్ పర్సన్గా ఉన్నాడు, అందరూ అనుకున్నారు తను ఆ కంపెనీని కొంటాడు అని. సో అతను కొనుక్కోలేదు. ఎందుకు కొనుక్కోకపోయి ఉండొచ్చు చెప్పండి జనరల్గా. నాకు అంత ఐడియా లేదండి, మీరు చెప్పండి. ఓకే, సో అటువంటి టఫ్ పేపర్ వాళ్ళది ఏదైతే ఉందో, తను వర్క్ చేసిన పేపర్ ఇండస్ట్రీ కూడా టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసింది అన్నట్టు. అటువంటి టైంలో తను కొనుక్కుంటాడని అందరూ అనుకున్నారు, తన దగ్గర ఫైనాన్షియల్లీ బాగా ఉంది, అది కొనుక్కొని వర్కర్స్ని కూడా మెయింటైన్ చేయగలిగే కెపాసిటీ ఉంది. లాజికల్గా ఆలోచించాడు ఏంటంటే, ఇన్ ఫ్యూచర్ ప్రింట్ మీడియా ఉండదు, ఎలక్ట్రానిక్ మీడియా మీదే ఎక్కువగా పీపుల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో కాబట్టి ఇప్పుడు నేను నా పేరు కోసం, నా గొప్ప కోసం ఎమోషనల్గా పోయి డెసిషన్ తీసుకుంటే ఇన్ ఫ్యూచర్లో నా పెట్టుబడికి ఇన్కమ్ రాదు అని ఆలోచించాడు అన్నట్టు అప్పుడే. సో ఇక్కడ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఏదైనా కానీ మనం ఎమోషనల్ డెసిషన్స్ తీసుకుంటాం ఫైనాన్షియల్లీ చాలా వరకు, యూజువల్గా చాలాసార్లు అలా చేస్తూ ఉంటాం అన్నట్టు ఎవరమైనా కానీ.
బట్ లాజికల్గా ఆలోచించాలి సిచ్యువేషన్ బట్టి. మనకు ఏంటి ప్రాఫిట్, మనకేంటి లాస్ అనుకోవాలి, కానీ దాన్ని ఏదో అచీవ్ చేయాలని చెప్పి ఆ టైంకి ఇన్స్టెంట్గా రియాక్ట్ అయిపోయి ఎమోషనల్ డెసిషన్స్ తీసుకోకూడదు. ఓకే. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఏదైనా కానీ తనకున్న ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో అవి హోల్ నైట్ రాలేదు, 1 ఇయర్లో రాలేదు, 2 ఇయర్స్లో రాలేదు, 20 ఇయర్స్ దాకా ఆయన స్ట్రగుల్డ్ ఫేస్ చూశాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 40స్లో ఆయన బాగా తన పెట్టుబడులు పెట్టినవన్నీ కూడా మల్టిప్లై అయ్యాయి. సో కాబట్టి ఏవైతే మన మనీ అనేవి గ్రో అవ్వాలి అంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్న డబ్బులు మల్టిప్లై అవ్వాలి అంటే ఒక 10 ఇయర్స్ టైం పడుతుంది. తొందరపడి డెసిషన్ తీసుకొని నావి ఏవి పోవట్లేదు అని ఫీల్ కాలేదు. సో కాబట్టి మనం తీసుకునే డెసిషన్ మేకింగ్లో కూడా మనం కొంచెం పేషెన్స్తో ఉండడం చాలా ఇంపార్టెంట్. అవును. ఇంకొక 5th ఇంపార్టెంట్ రూల్ చెప్తాను. వారెన్ బఫెట్ ప్రేమలో పడ్డారు ఒక అమ్మాయితోటి. ఆ అమ్మాయిని చూసి ప్రపోజ్ చేయడానికి కూడా ఆయన ఒక అడుగు ముందుకు వేయలేదు. రీజన్ ఏంటంటే అమ్మాయి రిజెక్ట్ చేస్తుందని కాదు, ప్రపోజ్ చేసే అంత షైనెస్ అన్నట్టు, విపరీతమైన మొహమాటస్తుడు. ఓకే. అటువంటి వ్యక్తి ఎక్స్ప్రెస్ చేయలేడు తను ఏం చెప్పాలనుకుంటున్నాడో అది. అప్పుడు ఏం చేశాడంటే, దిస్ ఈజ్ నాట్ సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం, ఏం చేయాలి అంటే ఐ నీడ్ టు ఇంప్రూవ్ మై స్కిల్, ఆ షైనెస్ పోగొట్టుకోవాలని పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ ఆ ఏజ్లో నేర్చుకున్నాడు మళ్ళీ. ఓకే. అంటే చూడండి, అంటే మనకు ఏది లేదో అది అడాప్ట్ చేసుకొని మనం మనకున్న స్కిల్స్నే కానీ మన మీద మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాడు, అండ్ అట్ ద సేమ్ టైం తన మీద తను ఇన్వెస్ట్ చేసుకోవాలి అని ఆలోచించాడు. ఎప్పుడు ఆలోచించాడు? తను ఇష్టపడుతున్న అమ్మాయికి తను ప్రేమను కూడా ఎక్స్ప్రెస్ చేయలేనప్పుడు ఎందుకు ఇది, మనకు అది లేదు, మనకి స్కిల్ లేదు అనేది అర్థం చేసుకొని తన స్కిల్ని గెయిన్ చేశాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ తను చేసింది ఏంటంటే, బిల్ గేట్స్తో ఫ్రెండ్షిప్ చేయడం. ఇద్దరు లైక్ మైండెడ్, ఇద్దరు రిచ్ మైండ్ ఫ్రెండ్షిప్ బాగా సెట్ అయింది. సో వాళ్ళిద్దరూ కలిపి చారిటబుల్ ట్రస్ట్లు పెట్టి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి వచ్చే మనీతోటి చారిటీస్ కూడా చేశారన్నట్టు. మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాము, మనం ఎంత సంపాదించినా ఎంతో కొంత 5-10% అనేది చారిటీస్కి ఇవ్వడం ద్వారా మన డబ్బులు మల్టిప్లై అవుతాయి, ఏదో ఒక రకమైన మనకి కూడా కలిసి వస్తుంది, అది మనం ఇచ్చిన డబ్బులు పోవు, పోకుండా మళ్ళీ మన దగ్గరికి కలిసి వస్తుంది అన్నట్టు. సో కాబట్టి గ్రేట్ మైండ్, లైక్ మైండ్, రిచ్ మైండ్తో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల మనం ఇది చాలా ఆలోచించాలండి. పీనాసి వాళ్ళతోటి, నెగిటివ్గా పీపుల్ ఉండే వాళ్ళతోటి, ఎటువంటి సంపాదన లేని పీపుల్తోటి ఫ్రెండ్షిప్స్ చేయకూడదు. ఇది స్ట్రిక్ట్ రూల్, వారెన్ బఫెట్ రూల్స్లో మనం ఫాలో అవ్వాల్సింది. సో మనకి ఎన్వైర్న్మెంట్, మన చుట్టుపక్కల పీపుల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంది. సో వాళ్ళు బిహేవియర్ మన మీద ఉంటుంది, వాళ్ళు ఏం పని చేస్తారో మంచి పనులకి మనం కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఆ మంచి పనులు చేసేలాగా మన ఫ్రెండ్స్ ఉండాలన్నట్టు, మన చుట్టుపక్కల పీపుల్ ఉండాలి ఎవరైనా కానీ. సో ఈ స్టెప్స్ ఏవైతే మనము మన మనీ రూల్స్లో పెట్టుకొని ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా ఎదిగిన పీపులే కానీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెసే మనకు తెలిసిన మన చుట్టుపక్కల ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో, ఫ్రెండ్సే కానీ, ఫ్యామిలీ మెంబర్సే కానీ, రిలేటివ్సే కానీ, వాళ్ళ నుంచి పాజిటివ్ క్వాలిటీస్ అనేవి లిస్ట్అవుట్ చేసుకొని ఆ పాజిటివ్ క్వాలిటీస్ మనలో కూడా ఉన్నాయా, మనం ఏవి ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచిస్తే డెఫినెట్లీ మనం చెప్పిన ఈ రూల్స్, ప్రిన్సిపల్స్ మన మీద ఎఫెక్టివ్గా వర్కౌట్ అవుతాయి అన్నట్టు. షూర్ అండి, చాలా బాగా చెప్పారు, చాలామంది నేర్చుకుంటారు. అండ్ ఇటువంటి టిప్స్ ఏమైనా ఉంటే ఒక బుక్ పెట్టుకొని పెన్ను పేపర్ పట్టుకొని రాసుకోండి, చాలామందికి ఉపయోగపడతాయి. అంటే మనకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, అవి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, బుక్స్ చదివేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బుక్స్ చదివే వాళ్ళకి ఇటువంటి ప్రిన్సిపల్స్ ఎక్కడున్నా సరే దొరుకుతాయి కాబట్టి ఒక డిసిప్లిన్ అలవాటు అవుతుంది, అండ్ వినేవాళ్ళకి ఇంకా అలవాటు అవుతుంది. సో ఇటువంటి విన్న తర్వాత మీరు కొన్ని పాటించాలనుకునేటువంటి వాళ్ళు 1-2 సార్లు రీచెక్ చేసుకొని మీరు వీడియోని విని రాసుకోవచ్చు. అండ్ చాలామందికి ఉపయోగపడేటువంటివి, మన మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం అనేది కూడా చాలామందికి తెలియాల్సినటువంటి విషయం. సో ఇటువంటి విషయాలు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అనుష వినీత్ గారు. థ్యాంక్ యూ. అయితే క్లాసెస్ చాలామంది అడుగుతున్నారు, ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందా? ఎవ్రీ మంత్ మన క్లాస్ హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నాం ఆఫ్లైన్. ఎవరైనా కానీ డైరెక్ట్గా మనల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్
క్లాస్లో చెప్పే కంటెంట్తో పాటు వాళ్ళతో ఇంటరాక్టివ్ లెర్నింగ్, ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. మనతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా మనకు చెప్పుకోవచ్చు, ఫైనాన్షియల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా. అండ్ పర్సనల్లీ ఎవరికన్నా కూడా పర్సనల్ మెంటరింగ్ ఎలా అంటే, మనం పర్సనల్ అసిస్టెన్స్ ఇస్తాం వాళ్ళకి 1-to-1. ఎక్కడో దూరం ఉంటాము మేము, మీ ప్లేస్కి రాలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి పర్సనల్గా కూడా మనం ఆన్లైన్ క్లాస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ బిజినెస్లు ఏవైనా ఉన్నాయి, వాటికి ప్రమోషన్ కావాలి, మేము ఆల్రెడీ వీ బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసాము బట్ మాకు ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలియట్లేదు, మాకు ఎటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావాలి, కండక్ట్ చేయాలనుకుంటున్నాం, మీ ఆర్గనైజేషన్స్కి మేము కండక్ట్ చేస్తాము అండ్ ప్రమోషన్స్ కూడా చేస్తాము. గ్రేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అనుష వినేత్ గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీకే బిజినెస్ ఉన్నా సరే, సో బిజినెస్కి సంబంధించి డెవలప్మెంట్ కావాలి అనుకుంటే, లేదంటే సడన్ గ్రోత్ ఆగిపోయింది సో అక్కడ నుంచి మూవ్ అవ్వాలి, దానికి ఎటువంటి స్కిల్స్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎటువంటి మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి, ఎటువంటి మ్యాన్ పవర్ కావాలి, ముఖ్యంగా టెక్నికల్గా ఏ విధంగా ముందుకెళ్ళాలి, అండ్ దాంతోపాటు ఒక బిజినెస్ ఐడియాని తీసుకొని గ్రో అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు, ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో ఇంట్లోనే కూర్చొని ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు సొంత కాళ్ళపై నిలబడాలి, మా ఎర్నింగ్స్ మేమే చూసుకోవాలి, సో ఫర్దర్గా కూడా మాకు గ్రోత్ ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు బిజినెస్ కోచ్ అండ్ కార్పొరేట్ ట్రైనర్ అనూష వినేత్ గారు ఉన్నారు. సో ఆవిడతో కనుక మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. అండ్ ముఖ్యంగా ఎవ్రీ వీక్స్ అయితే క్లాసెస్ ఉంటాయి, ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటాయి, అండ్ హైదరాబాద్లో మంత్లీ వన్స్ క్లాసెస్ ఉంటాయి. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే మీరు సంప్రదించి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ మీకు ఎటువంటి బిజినెస్ ఐడియాస్ ఉన్నా సరే, సో ఆ బిజినెస్ ఐడియాని షేర్ చేసి, సో అది డెవలప్ అవ్వడానికి ఎటువంటి స్కిల్స్ ఉండాలి అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో అది పోస్ట్ చేయండి, దాన్ని మేము ఖచ్చితంగా వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోని లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.